అందరికీ నమస్కారం నిన్న నేను హైదరాబాద్ రావటం జరిగింది నేతాజీ పుస్తకావిష్కరణ ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ ఎంవిఆర్ శాస్త్రి గారు ఆయన రాసిన గ్రంథానికి దత్తాత్రేయ హౌస్బోలే జనరల్ సెక్రటరీ ఆర్ఎస్ఎస్ వారి చేతుల మీదుగా ఆవిష్కరణ జరిగింది ఆ కార్యక్రమం కోసం నేను చాలా రోజుల తర్వాత హైదరాబాద్ రావటం జరిగింది మరి ఆ సందర్భంగా మళ్ళీ మా వాళ్ళ వేట నా మీద స్టార్ట్ అయింది ఈరోజు ఉదయం మరి ఒక నిఘా పెట్టారు ఆ వెహికల్ వాళ్ళు ఏ వెహికల్లో వచ్చారు ఆ వ్యక్తి పేరు రామకృష్ణారెడ్డి ఏఎస్ఐ ఇంటెలిజెన్స్ సంబంధించిన వ్యక్తి అతన్ని అనుమానాస్పదంగా మా ఇంటి బయట తచ్చాడుతున్న ఆ వ్యక్తిని మరి గట్టిగా ప్రశ్నిస్తే తను చెప్పాడు మరి కొద్ది గంటల్లో మళ్ళీ అరెస్ట్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు మమ్మల్ని రెండు రోజుల నుంచి ఇక్కడ నిఘా పెట్టి ఉంచారన్నారు ఇక్కడ నేను చెప్పాల చెప్పాలనుకున్నది ఏంటంటే ఇట్స్ ఎ షేమ్ ఆన్ ది పార్ట్ ఆఫ్ ద గవర్నమెంట్ ఎట్టి పరిస్థితుల్లోనూ కన్నా దారుణం ఇది నా వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం కలిగేలా నా మీద నిఘా పెడుతున్న ఈ తుచ్చ రాజకీయ నాయకుల్ని మరి ఏం చేయాలో ప్రజలే నిర్ణయం తీసుకోవాలి చాలా దారుణం నేను ఈరోజు ప్రధానమంత్రి గారికి అమిత్ షా గారికి ఆ వ్యక్తి ఫోటో రామకృష్ణారెడ్డి అనే వ్యక్తి ఫోటో తర్చాడుతున్న ఆ వెహికల్ నెంబర్తో సహా నేను ఇవ్వటం జరిగింది మరి ఆంధ్ర పోలీసుల్ని తెలంగాణ వాళ్ళు ఎంత నిర్లక్ష్యంగా తిరగడానికి ఎందుకు పర్మిషన్ ఇస్తున్నారు వీళ్ళు అనుమతి లేకుండానే వాళ్ళు వచ్చి ఇక్కడ తిరుగుతున్నారా ఇటువంటి అనుమానాలన్నీ కూడా ఉన్నాయి గచ్చిబౌలి పోలీస్ స్టేషన్లో కేసు కూడా నేను ఒక కంప్లైంట్ ఇవ్వడం జరిగింది చూద్దాం ఏమవుతుందో బట్ అల్టిమేట్గా కోర్టులో న్యాయం జరిగినా జరగకపోయినా ఆ ప్రివిలేజ్ కమిటీ వాళ్ళు ఏం చేసినా చేయకపోయినా ప్రజా న్యాయక్షేత్రంలో ఉంచుతున్నాను ఈ రకంగా వ్యక్తిగత స్వేచ్ఛకి రాజ్యాంగంలో ఉన్న వ్యక్తిగత స్వేచ్ఛ కూడా బల భంగం కలిగించే ఇటువంటి ప్రభుత్వాలు మనుగడలో ఉండాలా వాళ్ళని మనం ఉంచాలా ప్రజలారా ఎనీహో ఐ ప్రొసీడ్ విత్ మై లీగల్ ఆప్షన్స్ బట్ మీరు కూడా మీ మద్దతు నేను కోరుతున్నాను ఈ రకంగా వ్యక్తిగత స్వేచ్ఛని భంగం కలిగించేలాగా నిఘా పెట్టడం మరి అరెస్ట్ చేయడానికి మళ్ళీ ఇటువంటి కేసు లేకుండా అప్పటికప్పుడు ఏదో కేసు పెడదాం ముందు అరెస్ట్ చేసిన తర్వాత ఫ్రెష్గా ఎఫ్ఐఆర్ రాద్దాం అన్న రీతిలో ఇలా చేస్తాం దారుణాతి దారుణం చూద్దాం ఇంకెంతకాలం అరాచకాలం మనం చూడాలో